విజయవాడలో వరద కొనసాగుతోంది. చిట్టినగర్ నుంచి పాల ఫ్యాక్టరీకి వెళ్లే రహదారి మొత్తం కూడా నీట మునిగింది. ఎక్కువ దూరం ఆ రోడ్డుపై నడిచి వెళ్లే అవకాశం ఉంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వరద ప్రభావం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం చిట్టినగర్ నుంచి పాల ఫ్యాక్టరీకి వెళ్లేటటువంటి రహదారిని మనం చూస్తున్నాం. నడిచి వెళ్లేటటువంటి ఎక్కువ దూరం నడిచి వెళ్లేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లను కానీ లేదా పెద్ద వాహనాలు, భారీ వాహనాలు ఏవైనా ఫుడ్ సప్లై కోసం వెళ్తే వాటిపైన ఎక్కి చాలా మంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం కాలనీలోంచి ఇప్పుడు నడిచి వెళ్లేటటువంటి పరిస్థితి ఉండడంతో గత 2 రోజులుగా డాబాల పైన ఉన్నటువంటి వాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, చాలా మంది మంచినీటి కోసం మాత్రం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాలనీలో దాదాపు 7 నుంచి 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటటువంటి సమస్య ఇక్కడ ఎక్కువగా ప్రజలు చెబుతూ ఉన్నారు. అలాగే మంచినీరు ప్యాకెట్లను అందిస్తున్నప్పటికీ కూడా అవి సరిపోనటువంటి పరిస్థితి. ఇవి ప్రధాన రహదారుల్లో వెళుతూ చాలా స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వం తరపున అందిస్తున్నటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ పాల ప్యాకెట్లు కానీ అవి ఆ మెయిన్ రోడ్డు వరకే పరిమితం అవుతున్నాయనేటటువంటి ఆవేదనని ఇక్కడ వరద బాధితులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలి ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. అలాగే వాలంటీర్గా పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఆ సాహసాన్ని చేయలేకపోవడంతో కొంతమంది వరద బాధితులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన రహదారిపైన ఇంకా 3 నుంచి 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దుకాణాలు, మునిగిపోయినటువంటి దుకాణాలు, వాహనాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి ఇబ్బంది పడినటువంటి చిన్నలు, పెద్దలతో ఇబ్బంది పడినటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఈ దగ్గరలోని సచివాలయం వద్దకు వెళ్లి అక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటే అందిన వరకు మంచినీళ్ల బాటిల్ని అలాగే 20 లీటర్ల టిన్నెలతో మంచినీటిని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు కూడా ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం వరకు కూడా దాదాపు 7 నుంచి 8 అడుగుల మేర నీరు ప్రవహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నీరు తగ్గడంతో ఈ కొండలపైన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చి నిత్యావసరాలు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది సహాయక చర్యలు అనేవి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ విజయవాడలో వరద తగ్గుతున్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు చిట్టినగర్ అలాగే ఆర్ఆర్పేట ప్రాంతం, సితారా ప్రాంతం, అన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడిప్పుడే కొంత బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా మరొక 2-3 రోజుల పాటు ఈ ముంపు అయితే కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీం శ్రీవాస్తవ్ మళ్ళీ